ఇందుకూరుపేట మండలం కొత్తూరు చింతోపు గ్రామాలలో కోవూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, పదే పదే నాయకులు వెళ్ళిపోతున్నారని ప్రతి దగ్గర మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నాయకులు వెళ్ళిపోతున్నారంటే అర్థం వారు కోరిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయట్లేదని, కనీసం గ్రహించట్లేదని అన్నారు. అలాగే ఇందుకూరుపేట మండలంలో ఒక అభివృద్ధి పని కూడా చేయకపోవడం మీ పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకత అద్దం పట్టినట్లు కనపడుతుందని తెలిపారు. ఇందుకూరుపేట మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుని మరీ పరిష్కరించే దిశగా పనిచేస్తానని, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఇందుకూరుపేట మండలంలో అత్యధిక మెజారిటీ తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, స్థానిక మండల నాయకులు కైలాసం ఆదిశేషారెడ్డి, బీజేపీ నాయకులు కైలాసం శ్రీనివాసులరెడ్డి, రాజేంద్రరెడ్డి, కేతిరెడ్డి అవినాష్ రెడ్డి, చెవూరు కళ్యాణ్ రెడ్డి మరియు స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. Thank you.
అందరికీ సోదరి మనులకి అందరికీ ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి మీ ముందుకు వచ్చి ఉన్నారు. మీ అందరూ ఆలోచించి మీ ఓటును సైకిల్ గుర్తు మీద వేసి మా ఇద్దరిని గెలిపించగలరని కోరుకుంటున్నాను. మీకందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అది మీ పార్టీ, సామాన్య ప్రజల పార్టీ. కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మనము ముఖ్యమంత్రిగా చేసుకుంటే సంక్షేమము, అభివృద్ధి సమపాళుల్లో మనకందరికీ అందీగలరని చెప్పి మనకందరికీ ఇది వరకు 2014 నుంచి 19 వరకు మీరందరూ అది కరెక్ట్గా చూస్తున్నారు. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు. ఈ 5 ఏళ్లలో మనము గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని మీకు అందరికీ తెలుసు. కాబట్టి మనము ఏమైనా అభివృద్ధి కూడా చేసుకొని సంక్షేమ పథకాలు కూడా తెచ్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తిరిగి తెచ్చుకోవాలి మనం. మీకు అందరికీ తెలుసు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మీ అందరికీ ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు. ఇక్కడ ముఖ్యంగా చాలా మంది సోదరీమణులు ఉన్నారు, ముందుగా వాళ్ళకే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ నా బలం కాబట్టి ఏంటంటే అమ్మ మీరందరూ బస్సులో తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. 18 ఏళ్ళ నిండిన ప్రతి మహిళకి, ప్రతి ఆడబిడ్డకి నెలకి 1500 రూపాయల లెక్కన ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు మనకి ఫ్రీగా ఇవ్వబోతున్నారు. తల్లికి వందనం పేరుతో మీకు ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు మనము అందరికీ చదువుకోవడానికి నెలకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. బిడ్డకి 15,000 ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ చాలామంది అవ్వాతాతలు ఉన్నారు, వాళ్ళకి రాబోయే రోజుల్లో ఇప్పుడు మీకందరికీ తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ నుంచి 2,000 వరకు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మనకి 250 లెక్కన పెంచి 3,000 చేసింది. కానీ ఇప్పుడు తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మీకు వచ్చిన వెంటనే జూన్ నెలలో ఈ 3,000 ప్లస్ 4,000 కలిపి 7,000 ఇస్తున్నారు. అది కాకుండా తర్వాత నుంచి ప్రతి నెల 4,000 ఇవ్వబోతున్నారు. వికలాంగులకి 6,000 పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఈ పెన్షన్లన్నీ ఇంతకు ముందులాగే మనకి తెచ్చేయడానికి వాలంటరీ వ్యవస్థ కొనసాగింపబడుతుంది. ఆ వాలంటరీలకు కూడా ఇది వరకు 5,000 ఇస్తే ఇప్పుడు 10,000 ఇచ్చి వాలంటరీ వ్యవస్థని కొనసాగించబోతున్నారు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇవ్వబోతున్నారు. కరెంట్ ఛార్జీలు పెరగవు, ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారు. నిరుపేదలకి ఇప్పుడు 1 సెంట్ భూమి ఇస్తుంటే రేపు 2 సెంట్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో ఇళ్లు కట్టిపోతున్నారు. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించబోతున్నారు. అదేవిధంగా మీకందరికీ తెలిసే ఉంటుంది అన్న క్యాంటీన్లు అవన్నీ తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. కాబట్టి అదే కాకుండా ముస్లింస్కి రంజాన్ తోఫా, క్రిస్టియన్స్కి క్రిస్మస్
హిందువులకి సంక్రాంతి కానుక లాంటివి ఎన్నో ఇవ్వబోతున్నారు. కాబట్టి ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తూనే చంద్రబాబు నాయుడు గారు మనకి అభివృద్ధి కూడా చేయగలరు అని చెప్పి మీరందరూ తెలుసుకోవాలి. మనకి ఇప్పటి వరకు అభివృద్ధి అనేది గుంటు పడిపోయింది. ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా ఇప్పటికీ ఒక కనీసం నేను ఒక 50 గ్రామాల్లో తిరుగుంటాను, వాళ్ళకి తాగడానికి కనీసం మంచినీళ్ళు లేవు, చచ్చిపోతే పూడ్చి పెట్టుకోవడానికి శ్మశానాలు లేవు. కాబట్టి ఇవన్నీ ఇవి రెండు మామూలు చాలా చిన్న పనులు, అవి కూడా చేయకుండా ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే గారు 6 సంవత్సరాలు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఈ రెండు చిన్న చిన్న కోరికలు అవి మీకు ఊర్లలో, అవి కూడా చేయలేదంటే ఇంకా మీరు ఆలోచించండి మరి ఏం చేశారు వాళ్ళు ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి. ఇప్పుడు ఈ రోజు ఇందుకూరుపేట మండలంలో ప్రతిరోజు వచ్చినప్పుడంతా ఇక్కడ నాయకులు వెళ్ళిపోతున్నారు అమ్ముడుపోతున్నారు అని చెప్పి ఒక్కటే గోల్ చేస్తున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారయ్యా అంటే, నువ్వు ఇందుకూరుపేట మండలంలో ఏమైనా అభివృద్ధి చేశావా? నాయకుల్ని నాయకులుగా చూసావా? నీకు ఇసుక తీసుకోవడానికి, గ్రావెల్ తీసుకోవడానికి దీనికే నీ టైం అంతా సరిపోయింది. ఆ నాయకులు గ్రామాల్లోకి వెళ్తే ఆ ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు? అభివృద్ధి చేయలేదు, మీరు ఏం చేయలేదంటే ఏమని సమాధానం చెప్తారు? అందుకని ఆ నాయకులు ప్రజలు అడిగే మాటలకి తట్టుకోలేక వచ్చేస్తున్నారు. ఇక్కడనే న్యాయం జరగద్దేమో, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రశాంతమతో ఉంటే వాళ్ళు నీతి నిజాయితీగా రాజకీయాలు చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తాము. వాళ్ళు ప్రజల్లో మమేకమై ప్రజా సేవ చేస్తారు అనే, రోడ్లు డ్రైనేజీలు లేకుండా అపరిశుభ్రంగా ఉన్నది. మనం అధికారంలోకి వచ్చినాక డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేసుకొని ఆరోగ్యవంతమైన గ్రామంగా ఏర్పాటు చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. ఈ గ్రామంలో నివసించే ఇల్లు లేని పేద ప్రజలకు 12 అంకణముల ఇళ్ల స్థలాలు కేటాయించి నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కట్టిస్తానని కూడా మాటిస్తున్నాను. బీసీ కాలనీ కానీ హరిజనవాడ కానీ కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడ తాగునీరు సమస్య ఉన్నా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కట్టించి ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ద్వారా నీళ్లు స్వచ్ఛమైన నీరు అందిస్తానని కూడా మాట ఇస్తున్నాను. రావూరు గిరిజన కాలనీకి డొంకలు ఏర్పాటు చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. పాముల వారిపాలెం ప్రజల శ్మశాన వాటికకు ప్రహరీ గోడ కట్టిస్తానని కూడా మాటిస్తున్నాను. ఇక్కడ బాలికల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఉంది, బాలులకు కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. మన గ్రామ స్కూల్ పక్కన ఉన్న గ్రౌండ్ ని మినీ స్టేడియంగా అభివృద్ధి చేస్తామని యువకులకు అందరికీ హామీ ఇస్తున్నాను, తప్పకుండా చేస్తామని చెప్పి చెప్తున్నాను. ముస్లిం మైనారిటీల షాదీ మంజిల్లో విందు భోజనాలకు కిచెన్ హెడ్ వేసి ఫ్లోర్ కూడా కట్టించే ఏర్పాటు చేస్తామని మాటిస్తున్నాను. షాదీ మంజిల్లో వధూవరుల కొరకు 2 గదులు నిర్మాణం చేస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. ముస్లిం మైనారిటీల కబ్రిస్తాన్ కి షెల్టర్ ఏర్పాటు చేస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. కాబట్టి ఇక్కడ మీకు అందరికీ ఇందాకే చెప్పాను, ఆక్వా రైతులకు కూడా ఏమేమి సబ్సిడీలు ఉంటాయో అవన్నీ కూడా వచ్చేలే అందుబాటులో చేస్తాను. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు మనకు పెరగవు కాబట్టి అందరూ, మేడం ఇన్ని చెప్పారు ఇవన్నీ చేస్తారా చేయగలరా అని అనుకోబాకండి, ఎందుకంటే మీకు ఇందాకే చెప్పాను. ఓటు కోసం వచ్చి అబద్ధాలు చెప్పేసి వెళ్ళిపోయే నాయకురాల్ని కాదు. ఇప్పుడు మీరు నా వెనకుండి నా ముందుండి నన్ను గెలిపించండి. తర్వాత ఇప్పుడు నా ముందుండి మీరు నన్ను గెలిపించండి, తర్వాత నేను మీ వెనకుండి మీ సమస్యలు తీరుస్తానని మీలా ఒకదాన్ని మీలా మమేకమై మీ ఊరు గ్రామం అభివృద్ధికి తోడ్పడతారని
మీ అందరికి మాటిస్తున్నాను, మరోసారి గుర్తు చేస్తున్నాను, అందరూ సైకిల్ గుర్తు మీద ఆలోచించి మీ పవిత్రమైన అపూర్వమైన ఓటులు నమ్మకంతో